హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను టమాటా నిల్వ పచ్చడి పెడుతున్నాను. సంవత్సరం మొత్తం నిల్వ ఉండే పచ్చడి అండి. వాటర్ తొలగకుండా నీట్గా కడిగేసుకొని మొత్తం ఒక కాటన్ క్లాత్తో తుడుచేసుకోవాలి. ఈ టమాటాలో మనం ఒక 3 పీసెస్ లేదా ఒక సగం సగంని 2 పీసెస్గా ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకోవాలి. మనం ఈ టమాటో పచ్చడి 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది, చాలా బాగుంటుంది. సరైన కొలతలతో పెడితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. నేను 3 కేజీస్ టమాటో తీసుకున్నాను. 3 కేజీస్కి 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ కారం పోసుకోవాలి. ఈ టమాటో పచ్చడి నుండి మనం రసం తీసేయాలి కాబట్టి ఫస్ట్ నేను 1 గ్లాసు ఉప్పును పోసేసుకొని మొత్తం టమాటా పచ్చడిని కలిపేస్తున్నాను. ఇలా కలపడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చేస్తుంది. చూడండి ఎలా అయినాయి, పచ్చళ్ళు వాటర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఈ పచ్చళ్ళ నుండి మనం వాటర్ని మొత్తం సపరేట్ చేసేసేయాలి. ఇలా మొత్తం టమాటా పచ్చళ్ళు పిసుకుతూ వీటిని సపరేట్గా పెట్టేసుకోవాలి. దీనికి మనము 1/2 కేజీ కరెక్ట్ పోసుకోవాలండి. చూడండి రసం, ఈ విధంగా రసం వస్తుంది. పచ్చళ్ళని మనం మొత్తం వేడి చేసేసాము. ఈ విధంగా పచ్చళ్ళని వేడి చేసుకొని రసంలో నేను 1/2 కేజీ 250 గ్రామ్స్ చింతపండు వేసుకుంటున్నాను. ఈ చింతపండు రసంలో నానాలి. 3 డేస్ మొత్తం మనం ఎండలో పెట్టేసుకోవాలి. బాగా ఎండిన తర్వాత నైట్ అయింది కదా రసాన్ని తీసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ డే ఎండలో పెట్టేయచ్చు. ఈ విధంగా నానబెట్టి పెట్టేసి మనము టమాటో పచ్చళ్ళని ఎండబెట్టాలి. 3 డేస్ ఖచ్చితంగా ఎండాలండి. దీనికి నేను ఆవాలు, మెంతులు, జీలకర్ర 50 గ్రామ్స్ పొల్లు చేసుకున్నాను. చూడండి పచ్చళ్ళు మొత్తం ఈ విధంగా అయ్యాయి. చాలా బాగుంటుందండి టమాటో పచ్చడి. మనం ఎండాకాలంలో అయితే తొందరగా అయింది కదా, అందుకే ఎక్కువ మంది సమ్మర్లో పెడతారు. ఈ విధంగా అయిన తర్వాత మనము సూప్ చూడండి ఎలా అయిపోయిందో, గట్టిగా అయింది కదా. దీన్ని మనము ఒక మిక్సీ పాత్రలోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ సూప్ని అండ్ టమాటా పచ్చళ్ళు ఉన్నాయి కదా ఎండినవి, వాటిని ఇది కొంచెం అది కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి మనము. చూడండి ఈ విధంగా చూపిస్తున్నాను. లాస్ట్కి మనము టమాటా పచ్చళ్ళు కొంచెం ఒక పిడికెడని టమాటా పచ్చళ్ళు ఉంచాలి, ఎందుకంటే దాన్ని మళ్ళీ మనము కచ్చపక్క పట్టేసి వేస్తే మనం తింటుంటే మన నూరికి టేస్ట్ తగులుతుంది, నోట్లో వస్తుంటుంది, చాలా చాలా బాగుంటుంది. అలా చేసుకుంటే చాలా బాగుంటుంది, అందుకని చెప్పి నేను మీకు చెప్తున్నాను. సూప్ వేసాం కదా, కొన్ని టమాటా ముక్కలు వేసి పట్టేసేయాలి. చివరగా ఈ చూడండి ఈ టమాటా ముక్కల్ని సపరేట్గా ఉంచాం కదా, వాటిని కొంచెం కచ్చపక్క పట్టేసేయాలి. నేను పేస్ట్ మొత్తం పట్టేసుకున్నాను కదా, వీటంతానే మొత్తం ఒక బౌల్లోకి, పెద్ద బౌల్లోకి తీసుకోవాలి. మనం బాగా కలుపుతాం కదా. ఈ విధంగా పేస్ట్ మొత్తం అయిపోయింది. నేను మిగిల్చిన టమాటా పచ్చళ్ళు ఉన్నాయి కదా, వాటిని కచ్చపక్కగా పట్టేసాను సూప్ లేకుండా. ఈ విధంగా అయ్యాయి. దీన్ని మనం మొత్తం దీంట్లో వేసి కలుపుకోవాలి. ఇలా వేయడం వల్ల చట్నీ తిన్నప్పుడు ఈ పచ్చళ్ళు మనకు తగులుతుంటాయి కదండి, చాలా చాలా బాగుంటాయి. మీరు వీటిని సరైన కొలతతో ఉండాలి. వాటర్ మాత్రం అస్సలు పడొద్దు, వాటర్ పడితే టమాటా ఖరాబ్ అయిపోద్ది పచ్చడి. అండ్ దీన్ని మనం ఒక డబ్బాలో మాత్రమే నిల్వ ఉంచుకోవాలి. చూడండి ఎలా ఉందో. ఇదంతా కలిపేసుకుందాం ఒకసారి. మీరు 1/2 కేజీ పోసుకోవాలి అంటే కారంపొడి ప్యాకెట్ 1/2 కేజీ అంటే 500 గ్రామ్స్ వస్తుంది. బట్ ఏంటంటే మనం కరెక్ట్ మొత్తం పోసేయొద్దండి, సాల్ట్ ప్యాకెట్ కేజీ ఉంటుంది కదా, కేజీ సాల్ట్ ప్యాకెట్ల నుంచి దాన్ని మొత్తం ఓపెన్ చేసేసి ఆ సాల్ట్ ఎన్ని గ్లాసులు అవుతుందో కొలుచుకోండి, దాంట్లో సగం పోసేసుకోండి. నేను అలానే కొలుచుకున్నాను, నాకు 2.5 గ్లాసెస్ సపరేట్ చేశాను, 1/2 కేజీ అయింది. అందుకే ఫస్ట్ నేను 1 గ్లాస్ పోసాను, ఇప్పుడు 1.5 గ్లాస్ సాల్ట్ పోస్తున్నాను. చూడండి కారం మాత్రం ప్యాకెట్ మొత్తం వద్దు, నువ్వు సాల్ట్ ఎంత పోసుకున్నామో గ్లాస్ తోటి అదే గ్లాస్ తోటి కారం కూడా అంతే పోసుకోవాలి. 2.5 గ్లాసులు నేను కారం పొడి పోసాను కదా, చూడండి 2 గ్లాసెస్ పోసాను. కారం కొంచెం మనం షాపుల్లో తెచ్చింది కదా, ఎక్కువ కారం ఉండదు. నేను 3 మ్యాంగో చిల్లీ పౌడరే వాడుతున్నాను, అది రెడ్గా ఉంటుంది, పచ్చడి బాగుంటుంది అని చెప్పి అదే వాడుతున్నాను. కొంచెం ఎక్కువ తీసుకున్నాను సాల్ట్ కంటే ఎక్కువ, చూడండి కొంచెం లైట్గా ఇలా మొత్తం మనం తీసుకోవాలి. ఈ 3 మ్యాంగో చిల్లీ పౌడర్ ఏంటంటే కలర్ బాగుంటుంది, చూడనీకి అట్రాక్షన్ ఉంటుంది, బాగుంటుంది. లేదంటే మనం ఇండ్లల్లో సపరేట్గా మిర్చి తెచ్చి పట్టిస్తాం కదా, అదైనా పర్లేదు, ఆ విధంగా కూడా చేసేసుకోవచ్చు. నేను మొత్తం దీన్ని కలిపేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లోకి నేను అన్ని జీలకర్ర, మెంతులు, ఆవాలు, వెల్లుల్లిపాయలు అన్నీ తీసుకున్నాను. మన జీలకర్ర, ఆవాలు, మెంతులు 50 గ్రామ్స్ మాత్రమే పొల్లు చేసుకోవాలి, మిగతావి కొన్ని పోపులో వేసుకోవాలి. ఈ విధంగా కలిపి మనం పక్కన పెట్టేసుకుంటున్నాము. చూడండి చాలా బాగుంటుంది టమాటా పచ్చడి.
మనము వేడివేడి అన్నంలో తింటే ఎంతో బాగుంటుంది. ఆవాల పౌడరు నేను 50 grams పట్టేసుకున్నాను, పొడి చేసుకున్నాను. ఇది 50 grams. ఈ విధంగా మనం కలిపెట్టిన దాంట్లో పోసుకోవాలి జీలకర్ర పౌడర్. ఇది కూడా 50 grams ఎగ్జాక్ట్లీ. కొలుచుకోండి మీరు షాపుల్లో, 50-50 సపరేట్ తెచ్చుకున్నా కానీ మీకు అర్థమైపోద్ది. మెంతులు అండి కొంచెం తక్కువ వేసుకోవాలి. నేను 25 grams వేసుకున్నాను మెంతి పౌడరు, ఎందుకంటే మెంతులు కొంచెం చేదు ఉంటుంది కదా, మరీ అంత వేసుకోవద్దు వాటంతటా. ఇది నేను కేవలం 25 grams మాత్రమే వేసుకున్నాను. పచ్చడి మొత్తం ఇలా కలిపేసుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి, వాటిని పొట్టు తీసుకొని కొంచెం రోలు ఉంటే రోట్లో అయినా అసలు కచ్చపెక్కగా దంచండి, లేదంటే మనం పప్పు గుర్తుంటుంది కదా దాంతో ఇలా కచ్చపక్క కొంచెం అనేలే. పోపుకి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. బౌల్ పెట్టేసుకొని నేను పల్లి నూనె అండి, మనం పచ్చళ్ళలోకి పల్లి నూనె వాడితే చాలా బాగుంటుంది టేస్ట్. 1/2 kg 3 kgs టొమాటోస్కి 1/2 kg పల్లి నూనె పోస్తున్నాను. ఇది 1/2 kg అండి. మీరు దీన్ని బట్టి కొలతలు ఎన్ని కేజీలకు ఎన్ని పెట్టాలో అర్థమైంది. జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం ఆవాలు కూడా వేసేసుకుందాం. ఇవి ఆవాలు ఎగ్జాక్ట్లీ గుర్తుంచుకోండి. 3 kgs టమాటోస్కి 50 grams మెంతులు, 50 grams జీలకర్ర, 50 grams ఆవాలు, 25 grams మెంతుల పౌడర్. చూడండి అల్ల వెల్లుల్లిపాయలు నిన్ను కచ్చపక్క దంచాను కదా, దాన్ని దీంట్లో వేసేసాను ఆయిల్లో. ఇవి మంచిగా వేగుతుంటుంటాయి, చాలా బాగుంటాయండి. మెంతులు కొన్ని మెంతులు అండి, ఎక్కువ వేస్తలేను. మెంతులు వేసి ఇందులో నేను పచ్చిమిర్చి ఎండుమిర్చి, పోపుకి బాగుంటుంది కదా అందుకని చెప్పి ఎండుమిర్చి వేసుకుంటున్నాం. ఇలా వేగుతున్నాయి కదా బాగా, మనము బాగా వేయించుకున్న తర్వాత అవన్నీ వేగాలి కాబట్టి ఎండుమిర్చి ఒక 10 ఎండుమిర్చి వేసి, కొంతమంది కరివేపాకు వేసుకుంటారు బట్ నేను కరివేపాకు వేయట్లేదు. వేసుకోవచ్చు, ఆప్షనల్. ఇది ఎండబెట్టి చేసేది కదా అందుకని చెప్పి నేను కరివేపాకు వేయట్లేదు, వేరే దాంట్లో వేసుకోవచ్చు. ఇవి మొత్తం గోలిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి ఎలా అవుతుందో. వెల్లుల్లి వేయగానే స్మెల్ చాలా బాగుస్తుంది. ఇదన్నీ మనం వేడివేడిది పోయొద్దండి, కింది దించుకొని కొద్దిసేపు దీన్ని గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లార్చాలి. అలా గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే మనము చట్నీలో పోసి కలిపేసుకోవాలి, లేదంటే చట్నీ పాడవద్దండి. చూడు కొంచెం చల్లారింది, గోరువెచ్చగా అయినప్పుడు మాత్రమే పోయాలి. దీన్ని మనము చట్నీలో పోసేసుకొని కలిపేసుకోవాలి. ఇది ఒక 2-3 days మనం డబ్బాలో పెట్టేస్తాం కదా మంచిగా మగ్గుతుంది, ఆ తర్వాత చాలా టేస్ట్ వస్తుంది. చట్నీ కరెక్ట్గా చేస్తే చాలా చాలా బాగుంటుందండి. టమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇంతే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చేవాళ్ళు ఎవరైనా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయండి. అలా అయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు స్వయంగా వస్తుంది. వీడియో అంతా అయిపోయిన తర్వాత ఒక లైక్ కూడా చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే నా ఛానల్లో అన్ని రకాల వీడియోస్ ఉంటాయి. కుకింగ్, వ్లాగ్స్ అండ్ ఫన్నీ వీడియోస్ అండ్ పిల్లలకు సంబంధించినవి, హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, ఆల్ టైప్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దీన్ని మనం ఒక డబ్బాలోకి పెట్టేసి ప్యాక్ చేసేసుకోవాలి. కవర్ పెట్టి పెట్టండి, కొంచెం ఏది పోకుండా ఉంటుంది, లేదంటే పైన ఒక క్లాత్ కూడా కప్పేసేయచ్చు క్యాబ్ పెట్టిన తర్వాత. ఇంతేనండి, ఉంటానండి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్ అండి, టేక్ కేర్.